దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఈరోజు 107వ ఎపిసోడ్కి వచ్చాం. నా దర్శనాల సబ్జెక్టులో నాకు వచ్చినటువంటి అనేక దర్శనాల్లో ఈ కోవకి, ఏ కోవకి నాకు ప్రత్యేకమైన పిలుపు, అన్ని జనులకు సువార్త ప్రకటించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్పేటువంటి సంబంధించినటువంటి 28 దర్శనాల్లో ఇప్పుడు 4వ దర్శనానికి వచ్చాం. ఈ 4వ దర్శనము 6/6/2018 వచ్చింది. తెల్లవారుజామున కలలో ఎఫ్సి 3వ అధ్యాయము సమస్తము నూతనమాయను అనే స్వరం పదే పదే వినిపించింది. దేవునికి స్తోత్రములు. ఎఫ్సి 3వ అధ్యాయం అనేది వచ్చింది. ఆ అధ్యాయం మొత్తం ఏంటి? నిజంగా కూడా మనకేమైనా అధ్యాయాలు ఏమైనా మనకేమైనా గుర్తుంటాయా? ఏమి ఉండవు. పైగా కొత్తగా ప్రభువుని తెలుసుకుని వచ్చి పుట్టుగా క్రైస్తవులం కాదు కాబట్టి మనకేం గుర్తుంటాయి? పైగా ఎఫ్సి పత్రికలో 3వ అధ్యాయంలో ఏముంది అనే విషయం మనకేం తెలుస్తుంది? ఈ దేవుడే కానీ నిజమైన దేవుడు కాకుంటే, ఈ దేవుడే కానీ బైబిల్ గ్రంథం రాయించకపోతే, ఈ దేవుడు బైబిల్ గ్రంథంలో ఏంటి ఫలానా అధ్యాయం ఫలానా గ్రంథం ఫలానా వచనం అని ఎట్లా చెప్పేస్తాడు? దేవుడు బైబిల్ గ్రంథం రాయించింది ఎవరన్నమాట? ఈ దేవుడే. మనుషులు రాశారు కానీ వాళ్ళ ద్వారా రాయించింది దేవుడే. ఇట్లా దేవుడు మాట్లాడుతున్నాడు, పేజీలు చెప్తున్నాడు, అధ్యాయాలు చెప్తున్నాడు, వచనాలు చెప్తున్నాడు దేవుడు. ఈయన నాకు అర్థం అవ్వాలి, ఏంటి అసలు ఇదంతా? అదే మరి ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం అన్నారు. సరే, అధ్యాయం అయితే చూస్తే చాలా వచనాలు ఉన్నాయి, కానీ ఆ దాంట్లో ఉన్న మర్మం ఏంటంటే, ఈ హేతువు చేత అన్ని జనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీన పౌలను నేను ప్రార్థించుచున్నాను. అన్ని జనులైన మీ నిమిత్తం, ఇప్పుడు అన్ని జనులకి ఏదో విషయాలు చెప్పాలని నన్ను ఏర్పరచుకున్నాడట దేవుడు. అది ఏంటి అంటే క్రీస్తు మర్మము. ఈ క్రీస్తు మర్మము అన్ని జనులకి నేను తెలియపరచాలంట. ఆ క్రీస్తు మర్మం గురించి నాకు కలిగిన జ్ఞానాన్ని మీరు నా యొక్క, ఇదివరకు ఒక పత్రిక రాశాడు ఎఫ్సీల్, ఎఫ్సీల్ అంటే అన్ని జనులు, అక్కడ ఆ పత్రిక చదివితే ఆ జ్ఞానాన్ని మీరు గ్రహించగలుగుతారు, అది చదువుకోండి అని చెప్పాడు ఆ ఎఫ్సీల్కి. అంటే ఏంటి క్రీస్తు మర్మం ఏంటి అని అంటే 5వ వచనం, 6వ వచనం, 7 ఈ 3 వచనాలు చదువుకుందాం. ఇక అధ్యాయం అంతా కూడా అన్ని జనులకి క్రీస్తు మర్మము అనే జ్ఞానమును తెలియపరచాలి. ఏంటి ఆ జ్ఞానం? ఉన్న దేవుడు ఈయన ఒక్కడే దేవుడు, వాళ్ళకు కూడా ఈయనే దేవుడు అనేది జ్ఞానం వెళ్ళాలి. అంతే, అన్ని జనులకు తెలియవలసింది ఏంటంటే వాళ్ళకు దేవుడు ఈయనే, మిగతా వాళ్ళకి కాదు అని వెళ్ళాలి. ఆ 5వ వచనంలో, 3వ అధ్యాయం 5వ వచనంలో ఏమనుందంటే, ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు, అపొస్తలులకును ప్రవక్తలకును బయలుపరిచి ఉన్నట్టుగా పూర్వకాలములందు మనుషులకు తెలియపరచబడలేదు. దేవుడు ఇప్పుడు ఈ మర్మం బాగా విస్తారంగా మనుషులకి ఇచ్చేస్తున్నాడు. పౌలు గారు రాస్తున్నాడు, పౌలు గారి టైంకి ఇక అన్ని జనులకి బాగా మర్మాలు చెప్పాలి అనేది ఆ టైం వచ్చేసింది. ఈ మర్మం ఏదనగా 6వ వచనం, అన్య జనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను, వాగ్దానములో పాలివారులనై ఉన్నారు అనునది. ఏ ఇది పాయింట్. ఈ మర్మం ఏంటయ్యా అంటే, ఈ అన్యజనులు అనేవాళ్ళు యేసు ప్రభు మార్గంలో లేనివారు ఎవరో కాదు, వాళ్ళు కూడా సమాన వారసులే యూదులతో పాటు. మొట్టమొదటిగా ఇజ్రాయెల్ ప్రజల యూదులు, యూదులు ఒక్కలే వారసులు కాదు. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలకి ఎవరెవరు వారసులట? ఈ యొక్క అన్యజనులు కూడా సమాన వారసులు. ఎట్లా? ఒక శరీరమందలని సాటి అవయవములను, ఏ ఎట్లాగైతే ఒక చెయ్యి ఒక కాలు ఎట్లా భాగాలో, అలాగే యూదులు ఒక చెయ్యి అయితే ఇంకొకళ్ళు ఇంకో చెయ్యి ఇంకొక కాలు ఇంకొక పార్ట్లు అన్యజనులు. అంతే తప్ప వాళ్ళు వేరే కాదు.
ఈ యొక్క యూదులతో పాటు అంటే ఇజ్రాయేల్ ప్రజలతో పాటు అన్య జనులకు కూడా సమాన వారసులు. దేవుడు కార్యకార్యకు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరం చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడు నైతిని. దేవుడు నాకు ఇచ్చిన శక్తిని బట్టి నేను చేస్తున్నాను. కాబట్టి నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాంటే అన్య జనుల్లో ప్రకటించడానికి, అందరికీ తేటపరచడానికి నాకు ఈ యొక్క కృప అనుగ్రహించబడింది అని చెప్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఆ యొక్క 3వ అధ్యాయం ఎఫ్సిలోది నీకు వర్తిస్తుందబ్బా అని నాకు దేవుడు చెప్తున్నాడు. పౌలు గారు చెప్పిన మాటలు ఏంటంటే అన్ని జనుల్లో జ్ఞానం ప్రకటించాలి. ఏమనంటే ఇజ్రాయేల్ ప్రజలతో మీరు సమాన వారసులు, ఆ వాగ్దానాలకు కూడా వారసులే. బైబిల్ గ్రంథంలో ఉన్న వాగ్దానాలు ఇజ్రాయేల్ ప్రజలకే ఉంటాయి కావచ్చు, మిగతా వాళ్ళకి కాదు అని అనుకుంటారేమో. వాగ్దానంలో మీకు కూడా వర్తిస్తే అంటే ఏంటి, మీరు కూడా సమాన వారసులే, అందరు మనుషులు ఆయన యొక్క పిల్లలు అనే అర్థం అన్నమాట. అది తేటపరచడానికి దేవుడు నన్ను ఎంచుకున్నాడు అన్ని జనుల్లో అని చెప్తా ఉన్నాడు. మరి ఈ విషయం నాకెందుకు చూపిస్తున్నాడు అంటే ఇది నీకు వర్తిస్తుంది, ఇది నీకు వర్తిస్తుంది. పౌలు గారు చెప్పిన మాటలు, అన్య జనులకి జ్ఞానాన్ని బోధించే పని దేవుడు ఆయనకు అప్పగించాడు అనే విషయం ఎలాగో, అలాగే అన్య జనులకు జ్ఞానం బోధించే పని నీకు నేను అప్పగించాను అని చెప్పడానికే ఈ యొక్క దర్శనం వచ్చింది. మరి అన్య జనులకి ఇదివరకే చాలా జ్ఞానం ఉంది, ఇంకా చాలామంది ఉన్నారు, చాలామంది చెప్పారు కదా, ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటి అంటే వాళ్ళకి జ్ఞానం అందించాలి అని చెప్పేసి. ఈ సందర్భంగానే విస్తారంగా నేను ఒక విషయం చెప్పవలసి ఉంటుంది. ఈ అన్యజనులకి సువార్త ప్రకటించే భారము బాధ్యత నా మీద దేవుడు ఉంచాడు. అనేక శ్రమలు కలుగుతాయి అబ్బాయిని ఓర్చుకో అని చెప్పాడు. శ్రమలు కలుగుతున్నాయి, వాటి నుంచి నడుస్తూ ఉన్నాం. మరి ఈ అన్యజనులకి ఎవరికైనా ఏదైనా బోధించాలంటే అది ఆయన ఎవరికి ఎవరిని పంపి బోధించాలనుకుంటాడో వాళ్ళకి చెప్తాడు. అట్లాంటి సంఘటనే ఒకటి జరిగింది. నాకు చెప్పాడు ఒకసారి 2018 నువ్వు పలానా అన్యజనుడికి సువార్త బోధించు అని. అది ఆ అన్యజనుడు ఎవరో నేను ఆయన ఇదివరకు చూడ, అటువంటి ఆయనకి సువార్త బోధించు అని అన్నాడు. 21/3/2018 2018లో నాకు ఒక దర్శనం. మరి ఆ అన్యజనుడి పేర్లు మనం చెప్తే ఇబ్బంది ఉంటుందేమో అని దృష్టితోటి ఆ పేరు చెప్పకుండా చెప్తున్నా. మా మచిలీపట్నానికి, మా నేటివ్ ప్లేస్ సత్రపాలానికి మధ్యలో ఒక ఊరు వస్తుంది. ఆ ఊరిలో ఒక పెద్ద భూస్వామి గారు ఉన్నారు. ఆ భూస్వామి గారు ఒక ఆయన ఉన్నారు. ఆయన మరి ఎంత ఆస్తులోనే మనకు తెలియదు, 300 ఎకరాలు అంటారు, ఎంతో నాకు తెలియదు, కానీ ఒక భూస్వామి గారు ఉన్నారు. ఆయన విషయం అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆయనకి క్రైస్తవులు అంటే గిట్టదు, క్రైస్తవులని నానా ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఏ మీ దేవుడు ఏంటి గొప్ప అంటుంటారు, మేము పెట్టే ప్రసాదాలు మీరు ఎందుకు తినరు అంటుంటారు అని చెప్పుకుంటూ ఉంటారు. ఆ పెద్ద ఆయన గురించి చెప్పుకుంటారు. ఆయన నేను ఎప్పుడు చూడలా, వాళ్ళ నాన్నగారు అయితే ఆయన తెలుసు. ఈ పెద్ద ఆయన మట్టి నేను చూడలే. వాళ్ళ నాన్నగారు ఎప్పుడు నా చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు కూడా ఆ ఊరికి పెద్ద, ఆ తర్వాత ఈయన పెద్ద. ఏమని చూపించాడంటే మేము ఆయన దగ్గరికి వెళ్ళాం, ఎవరో కొంతమంది మేము అక్కడికి వెళ్ళాం. అసలు ఆయనతో మాట్లాడిన తర్వాత అందరూ రూమ్, ఇది దర్శనంలో నేను కొంతమందితో కలిసి ఆ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆయనతో మాట్లాడిన తర్వాత అందరూ రూమ్లోంచి బయటకు వస్తుండగా నేను ఒక్కనే అక్కడ ఉండి ఆయనతో మాట్లాడుతూ ఉన్నా. ఇక మంచి చెడు గురించి, వాళ్ళ నాన్నగారి హయాం నుంచి, మా నాన్నగారికి ఉన్న స్నేహం గురించి అవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇంతలో మెలకు వచ్చేసింది. దీంట్లో విశేషం ఏంటి అనొచ్చు. ప్రత్యేకంగా ఆయనతో నేను మాట్లాడుతున్నది ఏంటి, అసలు ఆయన నేను ఎప్పుడు చూడలా, ఆయనతో మాట్లాడుతున్నాడు ఏమో, మరి ఆయనకి ఏమైనా నేను సువార్త చెప్పాలి కాబోలు, ఆయన అసలే మరి యేసు ప్రభు అంటే ఆయనకి గిట్టదు అంటున్నారు, మరి పెద్ద భూస్వామి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు నమ్మండి అని చెప్పడానికి ఎవరికైనా ధైర్యం సరిపోద్దా, సరిపోదు, నేను ఎట్లా అనుకుంటా ఉన్నా. ఆ తర్వాత ఎంత కాలం గడిచిపోయిందంటే 2020
22/7/2020 నేను అనుకున్నా తర్జన భర్జన పడుతున్నా, అక్కడ ఊర్లో సంబంధించిన ఒక పాస్టర్ గారిని మాట్లాడే, అయ్యా పలానా ఆయన దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పమని దేవుడు ఒక దర్శనం చూపించాడంటే, అమ్మో ఆయన దగ్గరికి వెళ్ళడం కష్టమండి, ముందు మీరు దేవుడికి ప్రార్థన చేసుకోండి, ఏమి ఇబ్బందులు పడవలసి వస్తుందో, ఆయన మార్గాలు సరళ చేస్తే అప్పుడు వెళ్ళొచ్చు అంటున్నాం. ఎంత అంటుండే కరోనా ఫస్ట్ వేవ్ వచ్చేసింది అంతే కదా, 2020 ఫస్ట్ వేవ్ వచ్చేసినట్టుంది. ఇప్పుడు 2 సంవత్సరాలు దాటిపోయింది. నేనకేమనుకున్నా అంటే ఎలా వెళ్ళాలో చూద్దాం, దేవుడు చూపించాడు, చూపించిన తర్వాత మరి ఎప్పుడు వెళ్ళాలో చూద్దాం, మరి పరిస్థితులు అనుకూలించాలి, ఎట్లా వెళ్ళాలో అనుకుంటున్నాం. ఫస్ట్ వేవ్ వచ్చేస్తే ఇక కరోనా ఫస్ట్ వేవ్ వచ్చిన తర్వాత ఇక అప్పుడు ఆ వేవ్లు మనమే వెళతాం, అయిన తర్వాత చూడొచ్చులే అనుకుంటున్నాం. 22/7/2020 మళ్ళీ రాత్రి కలలో ఒక ఆయన నా గురించి వెతుక్కుంటూ వచ్చాడు. ఆయన ఆ పెద్ద ఆయనే పేరు చెప్పట్ల, ఎవరికైతే నేను వెళ్ళి ఆ యొక్క మాటలు బోధించాను ఇదివరకు దర్శనంలో చూస్తున్నట్టు, ఆయన వెతుక్కుంటూ మా ఊరు వచ్చేసాడు. వస్తే ఆయన పలానా ఆయన అంటున్నారు. ఆ పోలికలను బట్టి వాళ్ళ నాన్నగారు నాకు తెలుసు కాబట్టి ఆయన చూడగానే వాళ్ళ నాన్నగారు పోలికలు ఉన్నాయి కాబట్టి ఆయన పలానా వాళ్ళ అబ్బాయి అని అనుకున్నాను నేను. మరి ఆయన వచ్చిన తర్వాత బయట కూర్చుని మాట్లాడదామని బయట కుర్చీలు వేయించారు. వస్తే అమ్మో పెద్ద ఆయన వచ్చేసాడు మన ఇంటికని, మనం విషయాలన్నీ మాట్లాడతానండి రండి అని బయట కుర్చీలు వేయించి కూర్చున్నాం. మా ఇద్దరితో పాటు ఇంకో ఆయన కూర్చున్నాడు. అయితే ఏం లేదు, నాకు వచ్చిన దర్శనం గురించి చెప్తాను విను బాబు అన్న. ఇంతలో మెలకు వచ్చేసింది. ఏమంటున్నాను బాబు, నీ గురించి నాకు దర్శనం వచ్చింది, 2 సంవత్సరాలు అయిపోయింది, దేవుడు ఏదో నీతో మాట్లాడమంటున్నాడు అని మళ్ళీ చెప్తున్నా. మెలకు వచ్చింది. అప్పుడు భయం పట్టుకుంది, అమ్మో దేవుడు 2 సంవత్సరాల క్రితం ఆయనకి ఏదో చెప్పమన్నాడు, చెప్పమన్నది జ్ఞానమే కదా, దేవుడి గురించి జ్ఞానం చెప్పమన్నాడు. పైగా ఆయన ఏ దేవుడైనా ఒకటి, ఈ దేవుడు గొప్ప ఏంటి అనే పద్ధతిలో ఉన్న మనిషి కాబట్టి ఆయనకి ఏ దేవుడైనా ఒకటి కాదు, ఉన్నదే ఒకే దేవుడు, అది బైబిల్ గ్రంథంలో దేవుడే అనే విషయం అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. ఆ విషయం నాకు ఎప్పుడో చెప్తే నేను వెళ్ళా, ఈలోగా కరోనా ఫస్ట్ వేవ్ వచ్చింది, వెళ్ళటానికి వీలు కాల. మళ్ళీ దర్శనం వచ్చేసింది. ఈ కరోనా వచ్చి కొద్దిగా ఆగింది, ఫస్ట్ వేవ్ ఆగింది. అంతకితం కరపత్రాలే పంచేవాళ్ళు, ఈలోగా బుక్ కూడా ప్రింట్ అయ్యి వచ్చేసింది. ఇక ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది, ఈసారి వెళ్ళి ఈ పుస్తకం కూడా ఇచ్చేసి మాట్లాడేసేయాలి అని చెప్పి మరి వెళ్తే ఆయన కూడా ఆయన దగ్గర ఎంతోమంది పాస్టర్లు ఇదివరకు వచ్చి ఉంటారు. ఆయన పాస్టర్లకి చర్చిలు కట్టుకోవడం స్థలాలు కూడా ఇచ్చాడంట. అనేక మంది పాస్టర్లు వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం స్వీకరించి భోజనాలు చేశారట, నేను వెళ్ళిన తర్వాత మాట్లాడాడు. మరి అటువంటిది నేను వెళ్ళి వాళ్ళందరూ చెప్తే వినకపోయినా, ఆయన నేను వెళ్ళి చెప్తే వింటాడా, పైగా నేను చెప్పటం ఎలా చెప్పాలి అని ఆలోచించుకుంటూ ఇక నేను ఒకరోజు, సెకండ్ వేవ్ ఇంకా రాలేదు, ఫస్ట్ వేవ్ అయ్యింది, అందరూ మాస్కులు కట్టి తిరుగుతున్నారు, జాగ్రత్తగా బతుకుతున్నారు అందరూ, కానీ నాకు లోపల భయం. దేవుడు ఒకసారి చూపించాడు దర్శనం, మళ్ళీ చూపించాడు, అంటే నేను వెళ్ళకపోతే ఏదో ప్రాబ్లం ఉందన్నమాట, వెళ్ళకపోతే నన్ను అడుగుతాడు దేవుడు, నీకు దర్శనం చూపించాను నువ్వు వెళ్ళలేదు ఏంటి అంటాడు అని నేను పనిగట్టుకుని ఒకరోజు మాస్క్ కట్టుకుని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి నన్ను నేను పరిచయం చేసుకున్నాను, నేను పలానా 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 వాళ్ళ అబ్బాయిని, నేను ఆర్టీసీలో ఒక అధికారిగా పనిచేశా, మీ నాన్నగారు అయితే తెలుసు కానీ మీరు నాకు తెలీదు, నేను ఈ మధ్యకాలంలో అంతే కదా అప్పటికి 6 సంవత్సరాలు నేను ఈ మధ్యకాలంలో ప్రభువుని అంగీకరించా, అప్పటి నుంచి దేవుడు అనేక దర్శనాలు నాకు చూపిస్తూ ఉన్నాడు. 2 సంవత్సరాల క్రితం నేను మీ ఇంటి దగ్గరకు వచ్చి మీతో మాట్లాడినట్టు ఒక దర్శనం చూపించాడు. ఏంటో నాకు అర్థం అలా, నేను సువార్త పనిచేయమన్నాడు దేవుడు, అనేక మందికి యేసు ప్రభు దేవుడు అని చెప్తున్నా, మీకు సువార్త ప్రకటించమని నాకు వచ్చింది, ఈలోగా నేను రాలేకపోయా, ఈలోగా కరోనా ఫస్ట్ వేవ్ వచ్చింది, నేను రాలేకపోయా. నేను ఎప్పటికప్పుడు నా దర్శనాలన్నీ ఏ రోజు వచ్చిన దర్శనం నోట్బుక్లో రాసేసుకుంటా, లాంగ్ నోట్బుక్స్. ఇప్పటికి ఎన్ని 12 బుక్స్ అయినాయి నాకు దర్శనాలు, అంటే ఎన్ని దర్శనాలు వచ్చినాయో చూడండి, 400 పై చిలుకు దర్శనాలు అయినాయి, రాసుకుంటా. పైగా ఆయన అంటాడు సువార్త ప్రకటిస్తే చెప్పండి, ఎంతోమంది చెప్పారులే మీరు చెప్పొచ్చారా అంటాడు కదా, దేవుడు మాట్లాడాడంటే నమ్ముతాడా, వెళ్ళండి ఏదో చెప్తారంటారు. అందుకని పుస్తకాలు పట్టుకెళ్ళా, అయ్యా చూడండి నా దర్శనాలన్నీ రాసుకుంటా, పలానా తేదీన ఇదిగో దర్శనం, మీతో మాట్లాడినట్టు ఉన్నది ఉన్నట్టే చదువుతున్నా, నేను కొత్త ఏం కాదు, నేను సొంతంగా చెప్పట్లా, దేవుడు
ఏం చూపించాడో రాశా. మళ్ళీ ఈ మధ్యలో వచ్చిన దర్శనం అది కూడా తీసా, ఆ బుక్ తీసా. ఈ బుక్లో ఫలాన్ తారకని మళ్ళీ దర్శనం, మీరే వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చినట్టు. నేను ఆయన పెద్ద ఆయన వచ్చాడని బయట కుర్చీలేసి నేను ఇంకో ఆయన మాట్లాడుతున్నట్టు వచ్చిందయ్యా. నాకు దేవుడు అప్పగించిన పని ఏంటంటే నీవు సువార్త ప్రకటించాలి, ముఖ్యంగా అన్ని జనులకు ప్రకటించాలని చెప్పాడు. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం నాకు చూపించి ఆ పౌలు గారికి ఎటువంటి పరిచర్య అప్పజెప్పాను, సువార్త మర్మము అన్ని జనులకు తెలియపరచడానికి నిన్ను ఏర్పరచుకున్నానని నాకు చూపించాడయ్యా. మీరు అన్ని జనులే కదా, మీకు ఎంతోమంది ఇదివరకు చెప్పు ఉండొచ్చు, కానీ దేవుడు 2 సార్లు ఇలా దర్శనాలు చూపించాడు. మీకు దేవుడికి ఉన్న సంబంధం ఏంటో నాకు తెలీదు, మీరైతే నాకు తెలీదు, మిమ్మల్ని చూడాలా నేను. వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటుంటే వింటున్నా. మళ్ళీ వాళ్ళు వీళ్ళు కూడా ఏమని చెప్పుకుంటున్నారు, మీరు యేసు ప్రభువును గురించి పెద్దగా ఇష్టం చూపరని, ఇలా నిలదీస్తారని వెళ్ళిన వాళ్ళని ఏమని, ఏంటి మీ దేవుడే గొప్ప, అందరి దేవుళ్ళు ఒకటే అంటారని వాళ్ళు వీళ్ళు చెప్పుకుంటుంటే విన్నా. మరి దేవుడు ఇలా చూపించాడు, ఏం మర్మమో నాకు తెలియదయ్యా, మీ దగ్గరికి వచ్చా అందుకు అన్న. భయం భయంగానే అన్న, ఎందుకంటే భయం ఏంటి ఇంత పెద్ద ఆయన, మరి ఆళ్ళు చెప్పిన దాన్ని బట్టి నాకు భయంగా ఉంది. అప్పుడు ఆయనకు కోపం కూడా వచ్చింది, ఎవరండి నేను యేసు ప్రభు అంటే నాకు గిట్టదని చెప్పింది అన్నాడు. మరి తలపడుతూ తడపడి ఎవరి పేరు చెప్తే ఏంత అంతా వస్తుందని చెప్పి వాళ్ళు వెళ్ళాలనుకున్నా ఆయన కథ అంతా చెప్పాడు. గంటసేపు మాట్లాడాడు, చాలా మంచి మనిషి. అందరూ అనుకున్నట్టుగా ఆయన క్రైస్తవ ద్వేషి కాదు, యేసు ప్రభు అంటే ఇష్టం లేని మనిషి కాదు. కాకపోతే క్రైస్తవులు కొన్ని తప్పులు చేస్తుంటే ఆ తప్పులను ఖండించేవాడు అంతే. ఆ దాన్ని పట్టుకుని వాళ్ళందరూ ఏం చేశారు, ఈయనకి యేసు ప్రభు అంటే ఇష్టం ఉండదు, మమ్మల్ని ఎలా అంటాడో అలా అంటాడని ప్రచారాలు వచ్చేసి. నిజానికి ఆయన ఏ దేవుడైనా ఒకటే అనుకుంటున్నాడు, యేసు ప్రభు అంటే కూడా చాలా గౌరవం ఉన్న మనిషి. ఏ పాస్టర్ గారు వచ్చినా వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం చేస్తాడు, ఒకవేళ చర్చిలకు కట్టుకోవటానికి స్థలాలు కావాలంటే ఇచ్చాడు, అంత మంచి మనిషి. ఇక ఆయన చెప్పాడు, నిజంగా వాళ్ళ నాన్నగారు నాకు తెలుసు, మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు స్నేహితులు, వాళ్ళ అంతస్తులు తేడా, మా అంతస్తు తక్కువ వాళ్ళ అంతస్తు ఎక్కువ, అంతస్తులు తేడాలు కూడా మర్చి మా నాన్నగారితో మంచి స్నేహం చేసేవాడు వాళ్ళ నాన్నగారు, అంత భూస్వామి అయిన. ఎందుకంటే మా నాన్నగారు నిజాయితీ పరుడు అని ఆయనకి తెలుసు, నిజాయితీ పరులు ఇష్టపడేవాడు. అంచేత దేవుడు ఆయన గురించి చెప్పాడు. ఇక ఆయన గురించి ఏం చెప్పాడు అంటే దగ్గరగా గంటసేపు మాట్లాడాడు. ఏం మాట్లాడాడు అంటే, అయ్యా మేము తరతరాలుగా మేము ఇక్కడ మా దేవాలయానికి ధర్మకర్తలం, మేము ఇలా ఇలా 5 రోజులు 6 రోజులు ఈ పండుగలు ఇవన్నీ నిర్వహిస్తాం, మా ఊరు ఊరు మా వెనక నిలబడద్ది, మేము ఈ ఊర్లో ఉత్సవాలు చేయించిన ఏం చేసినా మా చేతుల మీదుగా నడుస్తూ ఉంటుంది, మరి కాబట్టి మేమంటే దైవభక్తి కలిగిన వాళ్ళం, అలాగే మీ దేవుడు అన్నా కూడా మాకు కోపం ఏమి ఉండదు, కాకపోతే మేము అనుకునేది ఏంటి అంటే ఏ దేవుడైతే ఏముంది మంచి మనసు ఉండాలి, మేము పెట్టే ప్రసాదాలు మా పొలాల్లో కూలి పనులకు వచ్చిన వాళ్ళు వీళ్ళు, మేము ఎప్పుడైనా ఆ యొక్క పొలాల్లో స్టార్టింగ్ పొలాలప్పుడు మేము పూజలు చేసినప్పుడు ఆ ప్రసాదం పెడితే తీసుకోరు, ఇదేంటి విడ్డూరంగా ఉంది, దేవుడు ప్రసాదం తీసుకోవటానికి ఎందుకు వెనకాడుతున్నారు, ఎవరైనా వాళ్ళని తప్పు గైడ్ చేశారని నా ఉద్దేశం. ఆయన చెప్పాడు, వాళ్ళని పాస్టర్లు తప్పు గైడ్ చేస్తున్నాడు, దేవుడు అన్న ఆయన ఇది తినకూడదు తినకూడదు అని చెప్తాడా, వ్యతిరేకంగా ఉంటాడా, వీళ్ళేదో తప్పు గైడ్ చేస్తున్నారని నా ఉద్దేశం, వీళ్ళకి సరైన జ్ఞానం ఉందో లేదో అని ఉద్దేశం, అందుకే నేను క్వశ్చన్ చేస్తూ ఉంటా, ఎవరు చెప్పారు మీకు అది ఎందుకు అట్లా అని నేను అంటూ ఉండేవాడిని. అంత మాత్రం చేత నేను క్రైస్తవ ద్వేషిని కాదు, నేను ప్రజల పక్షాన పోరాడే మనిషిని. ముఖ్యమంత్రి గారు నా భుజం మీద చేతులేసి బలాన సందర్భం బలం ఎలా మాట్లాడారో ఎంతో చెప్పాడు, పేద ప్రజల కోసం కొన్ని వందల మంది కోసం నేను పోరాడాను, కలెక్టర్లను నిలదీశాను, ఇలా ఇంత మేలు చేశాను, ఇన్ని ఇళ్ళు ఇన్ని ఎందుకంటే ఆయన మనసులో ఉన్నదని చెప్పాడు. మంచి బోలా మనిషి, ఇతరులకు సాయం చేసేటువంటి గుణం ఉన్న మనిషి, అనేక మందికి సాయం చేసేవాడు, మాకు ఎంతో ఆస్తి ఉంది తరతరాలుగా, ఇన్ని లక్షలు మేము పోగొట్టుకున్నా పోగొట్టుకోకపోయినా మా గుణం ఇది, తప్పు చేస్తే క్షమించం, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు క్రైస్తవులు కానీ ఇంకొకలే కానీ మేము దండిస్తాం, మొదటి నుంచి మాకు వస్తున్నది ఇది, మా ఆచారం ఇది, మేము దేవుడిని ఆరాధించే తీరు ఇది, మా దేవుడు గుళ్ళో మేము చేసే పని ఇదని ఓ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఇక నేను సువార్త ఏం చెప్పను, నేనేం చెప్పాలి,
నేనేం చెప్పాలి అయ్యా, మీరు పూజలు చేసే వాళ్ళు దేవుడు కాదు అని చెప్పాలి. చెప్తే ఊరుకుంటాడు ఆయన, అసలు భయం వేస్తుంది, ఏం చెప్పాలని. అన్నీ మంచి పనులు చేస్తున్నాడు, అన్ని క్రియలు బాగున్నాయి, అంతా బాగున్నాయి, కానీ దేవుడి విషయంలో నిజమేంటో ఆయనకు తెలియట్లే. ఒకవేళ మనం చెప్పినా అర్థం చేసుకునేటట్లేడు. అప్పుడు ఏం చెప్పాలో నాకు అర్థం కాక అన్నాను, అయ్యా నేను ఊరికినే యేసు ప్రభు వైపు రాలా. యేసు ప్రభు వైపు రావటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి, ఎంతో పరిశోధన చేసే వచ్చా. చాలా మంచిదండి అన్నారు, చాలా మంచిదండి అన్నారు. ఎన్నో కారణాలు అయితే అదంతా ఒక పుస్తకం రాసే దేవుడు నాకు. అప్పటికి 83 దర్శనాలు రాసే పుస్తకం ఇది. 83 సార్లు మాట్లాడాడు. దేవుడు మాట్లాడతాడండి నిజమా అన్నాడు. నిజమేనండి, దేవుడు మాట్లాడతాడు. నాకు కూడా, నేను అనిజేయుడుగా ఉన్న రోజుల్లో నాకు ఆశ్చర్యం, దేవుడు ఎక్కడ మాట్లాడతాడు, మనం దేవుళ్ళు ఎప్పుడు మాట్లాడటం ఎరగం కదా, వీళ్ళు ఇలా అంటారేంటి అన్నాడు. నాకు 83 సార్లు ఇలా మాట్లాడాడండి, నిజమా అని అన్నారు. పుస్తకం తీసుకున్నాడు, మొదటి పేజీ చూశాడు, బాగానే ఉందన్నాడు. ఇంకా అంతా వెళ్ళ. ఈ పుస్తకంలో 83 దర్శనాలు ఉన్నాయండి. ఆ దర్శనాల్లో దేవుడు ఏం మాట్లాడారో మీరు చూడండి. ఎప్పటికప్పుడు మీరు ఏం చెప్పలేను. మీకు చాలా డౌట్లు ఉన్నమాట, వాస్తవమే. ప్రసాదం ఎందుకు తినకూడదు? ఒక దేవుడు గొప్ప ఏంటి, ఒక దేవుడు తక్కువేంటి? మీరు ఆయన నాకు ఇచ్చిన ప్రశ్నలు. ఒక ఆయన ఎక్కువేంటి, ఒక ఆయన తక్కువేంటి? దేవుడు అన్నతను, దేవుడంటే దేవుడే, దేవుడంటే దేవుడే అంటున్నాడు. ఏం చెప్పాలో అర్థం అవట్లా. అసలు కాదు అనే పదం బాగా భయంకరమైన పదం. అది ఏది, మీరు ఆరాధించేవాళ్ళు అసలు దేవుళ్ళు కారు అని చెప్పాలంటే ఎవరికి ధైర్యించాలదు, నాకు ధైర్యించాల్సిన. ఇంత మంచి మనిషి, అందరికి సహాయం చేసే మనిషి, నాకు ధైర్యించాలక చెప్పే ముందు, అయ్యా మీరు పుస్తకం చదవండి, చదివిన తర్వాత మీ డౌట్లన్నిటికీ నేను ఆన్సర్లు చెప్తా, ఇప్పుడు చెప్పలేను. ఒక్క ఫోన్ కొడితే నేను వచ్చేస్తా, ఫోన్ నంబర్ ఉంది దాంట్లో, మీరు ఒక ఫోన్ చేయండి, నేను వచ్చేస్తా అని చెప్పి అన్నా. అని చెప్తే ఆయన చాలా గౌరవించాడు, టీ ఇచ్చారు అని చేసి వచ్చేసాను. ఎన్నాళ్ళైనా నాకు కబురు రావట్లా, ఎన్నాళ్ళైనా 2 నెలలు 3 నెలలు అయిపోయింది నాకు లోపల మంట. దేవుడు ఏం చెప్పాడు నాకు, నువ్వు వెళ్ళి ఆయన సువార్త ప్రకటించవయ్యా అని చెప్పాడా? నేను ఆయన ప్రకటించానా? అసలు నన్ను ప్రకటించాడా? చెప్పనిచ్చాడా? చెప్పనివ్వలా. నేనేం చేసి వచ్చా, పుస్తకం ఇచ్చి, అయ్యా ఈ పుస్తకం చదవండి, తర్వాత నేను వస్తా, మీరు ఎప్పుడంటే అప్పుడు అన్న. ఆయన పిలవలేదు. నూరుకుంటే దేవుడు ఏమంటాడు, నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించవయ్యా బాబు అంటే ఓ పుస్తకం ఇచ్చి వచ్చి ఆయన పిలవలేదని కూర్చుంటే ఎట్టా అంటాడేమో. వెళ్ళిపోవాలి ఆయన దగ్గరికి, ఎట్లయినా వెళ్ళిపోవాలి. ఏమైనా వెళ్ళిపోయి అయ్యా అని మళ్ళీ ఒకసారి పరిచయం చేసుకుని నేను చెప్పాలి. ఎందుకంటే దేవుడు 2 సార్లు చూపించాడు. ఏంటో, ఇంతమంది అన్యజనులు ఉన్నారు కదా, ఇంతమంది అన్యజనులు, ఏ ఒక్కరి దగ్గరికి నన్ను వెళ్ళమల్లా. జనరల్గా అన్యజనుల గురించి జ్ఞానం చెప్పమన్నాడు, కానీ పేరు మనిషిని చూపించి ఈయన దగ్గరికి వెళ్ళి చెప్పు అని ఎవరికి చెప్పాల. ఈయన గురించి చెప్పాడు, మరి నేను చెప్పానా పూర్తిగా? చెప్పనివ్వాల, నేను వెళదాం అనుకుంటున్నా. ఇక కొద్ది రోజుల్లో ఆ యొక్క ఊర్లో వాళ్ళు ఆరాధించేటి దేవుడి యొక్క సంబరాలు వస్తున్నాయి, వాళ్ళు ఆరాధించే దేవుడి. దాని గురించి అరగని చెప్పాడు నాకు. ఆ 5 రోజుల సంబరాలు వాళ్ళు ఎలా చేసేది, ఏనాటి నుంచి చేస్తున్నది, వాళ్ళ ధర్మకర్తలని ఎంతో చెప్పాడు ఆయన. అంత ఘనంగా చేస్తాం మేము, చుట్టుపక్కల ఎవరు చేయనంత ఇదిగా చేస్తామని చెప్పాడు. అది వస్తుంది ఇక దగ్గరలో. ఇప్పుడు వెళ్తే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు వెళ్ళి అయ్యా మరి అంటే బాగుంటుందా? బాగుంది. ఇది అవని, ఇది అయిపోతే, ఆ ఉత్సవాలు సంబరాలు అయిపోతే అప్పుడు వెళ్దాం అనుకుంటున్నా. ఇంతే, ఇక నేను వెళ్ళాలి, కానీ ఇప్పుడు అయిన తర్వాత వెళదాంలే అనుకుంటున్నా. ఇంతలో కబురు ఏమిటి అంటే, ఫలానా ఆయన కరోనా 2nd వేవ్లో వచ్చింది, ఆయన హైదరాబాద్లో బెడ్ మీద పెద్ద ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, లక్షలు ఖర్చు పెడుతున్నారు అంటున్నారు, వార్త వచ్చింది. అమ్మో, ఈయనకేగా మనం సువార్త ప్రకటించమని దేవుడు చెప్పాడు, దేవుడు మరి ఏం చేస్తాడో తెలియదు అని. మరి ఆయన భూస్వామి కాబట్టి అందరికి సాయం చేశాడు కాదు, క్రైస్తవులు కూడా అందరికీ మెసేజ్లు వచ్చినాయి ఆయన గురించి ప్రార్థనలు చేయండి అని, అన్ని చోట్ల ప్రార్థనలు జరుగుతున్నాయి. కానీ ఎంత ఖర్చు పెట్టినా ఆయన బ్రతకలేదు. ఒకరోజు వార్త వచ్చేసింది, ఫలానా ఆయన కరోనాతో మృతి చెందాడని వార్త వచ్చేసింది. అమ్మో, అందుకేనేమో దేవుడు నాకు ఇలా హెచ్చరించాడు 2 సార్లు వెళ్ళమని. దేవుడు మన క్రియలను చూసే దేవుడు. ఫలానా ఆయన క్రియలన్నీ బాగున్నాయి, అందరికీ మంచి చేస్తున్నాడు, కానీ వెళ్ళే మార్గం సరిగ్గా లేదు. ఈ మార్గము ఇది సరికాదు, ఇది రైట్
అని ఎవరితో చెప్పించాలన్నా అంత ధైర్యం చేసి వెళ్ళగలిగిన వాళ్ళు లేరు. అంత ధైర్యం చేసి అంత జ్ఞానం నూరిపోసి ఈ మార్గము కాదు, ఈ మార్గం రైటు అని చెప్పేవాళ్ళు లేరు. అందుకు దేవుడు నువ్వైతే ఏమన్నా చెప్పగలుగుతావేమో అని రెండుసార్లు నాకు హెచ్చరించాడు. అంటే ఏ మనిషి అయినా ఎప్పుడు చనిపోయేది దేవుడికి తెలుసు. ఈయన చనిపోతాడని దేవుడికి ముందే తెలుసు, ఆ లెక్కలు ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్లో ఈయన చనిపోతాడని దేవుడికి తెలుసు. ఈయన క్రియలను దృష్టిలో పెట్టుకుని ఈయన్ని పరలోకం తీసుకోవాలని ఆయనకు ఆలోచన. ఎట్లన్నా కానీ నరకను తప్పించాలి ఈయన్ని. మరణం అయితే తప్పదు, ఆ లెక్కల ప్రకారం లెక్కే మరణం ఉంది ఆ రోజు. కానీ ఈ నెట్లైన పరలోకం తీసుకోవాలి. ఎవరి ద్వారా సరైన సువార్త తెప్పించాలి. ఆఖరి క్షణంలో అయినా ప్రభువా నువ్వే దేవుడివి అని నన్ను ఆశ్రయిస్తే మరి ఆయనకి ఆ నరకం తప్పించొద్దని ఆయన ఆలోచన, దేవుడు ఆలోచన. అందుకే రెండుసార్లు దర్శనం చూపించాడు. నేను వెళ్ళి ఆ యొక్క నా బుక్ ఇవ్వటం ద్వారా నా పని నేను నిర్వర్తించా. ఎందుకంటే నా బుక్ చదివిన వాళ్ళకి ఎవరికైనా కూడా అసలు దేవుడు ఎవరో ఖచ్చితంగా తెలిసిపోద్ది. అలా తెలిసేటట్టుగా రాశా. అందరూ ఏదేదో దాట చేసేటట్టుగా రాశారేమో నాకు తెలియదు, కానీ నాతో దేవుడు రాయించిందంటే నా బుక్ అంటూ చదివితే దేవుడు ఎవరో ఖచ్చితంగా తెలిసిపోద్ది. వాళ్ళు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, తెలియకపోవటం అంటూ ఉండదు. అటువంటి బుక్ రాయించాడు. ఆ బుక్కే నేను ఆయనకి ఇవ్వడం జరిగింది. దేవుడికి స్తోత్రం. కాబట్టి దేవుడు అందరికీ దేవుడు, అన్ని జనులు బాగా ప్రేమిస్తున్నాడు. బాగా క్రియలు బాగున్న వాళ్ళకి ఎట్లయినా పరలోకం తీసుకోవాలని నాబోటి వ్యక్తుల ద్వారా హెచ్చరింపజేసి పంపించి కూడా చెప్పిస్తున్నాడు. అంటే అన్ని జనులు బాగా ప్రేమించట్లేదే, ప్రేమిస్తున్నాడు. ఈ పిలుపు ఎవరిది? ఎఫ్సి పత్రికలు ఏమి రాశాడు? అన్ని జనులకి ఈ యొక్క జ్ఞానం మర్మం చెప్పడానికి నన్ను ఏర్పరచుకున్నాడు అన్నటువంటి అధ్యాయం నాకు ఇచ్చాడు. నిన్ను ఏర్పరచుకునేది అందుకే ఈ జ్ఞానం ఇవ్వటాకే అని. కాబట్టి నా పిలుపు ఏం పిలుపు అంటే ఒక ప్రవక్త పిలుపు. ఆయన ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళి చెప్పాలి. ఫలానా ఆయన దగ్గరికి వెళ్ళి అంటే వెళ్ళాలి. ఎంతమంది ఉండగా వదిలి నన్ను ఎందుకు చెప్పాడు అంటే నన్ను ఏర్పరచుకున్నాడు ఆ పని. కాబట్టి నేను ఆ పనిలో నిమగ్నం అయి ఉంటున్నా. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా, అందరికీ దేవుడు ఒక్కడేనని, నరకం నుంచి తప్పించడానికి ఆయన ఎంతో శ్రమ పడుతున్నాడని, అన్ని జనుల గురించి బాగా ఆలోచిస్తున్నాడని మీ అందరికీ అర్థం చేసుకోవచ్చు. మరి ఈ యొక్క 107వ ఎపిసోడ్ కూడా ముగింపుకు వచ్చింది, సమయం అయింది. మరి ఈ యొక్క మాటల్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభు మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు కూడా తగిన నడిపింపు 107వ ఎపిసోడ్ను కూడా ఇచ్చినందుకు వందనా స్తోత్రం. అలాగే వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి విషయాన్ని గ్రహించే శక్తిని తెరిచేశారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే తండ్రి, ఎవరికి వారు సమాయత్తమై అనేక మందికి విషయాలు చేరవేసి దేవుడు మరి ఎంతగా శ్రమిస్తున్నాడో, దేవుడు అన్యజనులను రక్షించడం కోసం ఎంతగా ప్రయాసపడుతున్నాడో తెలియజెప్పే కార్యక్రమం వాళ్ళ మీద ఉంచి ఆశీర్వదించండి. మీ ఆత్మ ద్వారా నడిపింపు దయచేసి ఆశీర్వదించమని ఈ పరిచర్యని, నా పరిచర్యని, టీవీ పరిచర్యని, చూస్తున్న బిడ్డల్ని బహుగా ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ వందనాలు తండ్రి.